పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఫస్ట్ సమాధానం చెప్పి ఈ దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న దానికి సమాధానం చెప్పి మా పల్లెల్లో ఓట్లాడటాక గాని నవ్వటాకిరా ఖచ్చితంగా ప్రచోట ఆపిస్తా ఛాలెంజ్ చెప్తా ఉన్నా ప్రతి దళితుడు అంబేద్కర్ వాది జగజ్జీవన్ రాజులో ఆలోచనప్పుడు మన కులాన్ని తెలిగ్గా చేసిన చంద్రబాబు కొడుకు పాదయాత్ర చేస్తాడు పల్లెలకు వస్తే నిలదీయండి దానికి సమాధానం ముందు చంద్రబాబు చెప్పాలా దానికి అంబేద్కర్ గారి యొక్క పాదాల చెంత ముక్కు నేలకు రాస్తే తప్ప ఊళ్ళల్లో తిరగనే దాంట్లో ఆలోచన లేదు యువగళమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నేలాడు కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయ్యి ఏం చేసాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు అందుకే నాన్న కొడుకుని ఇద్దర్ని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఇన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రి చేస్తే ప్రజలకు కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు మీరు బతుకుంటే చాలు ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు అలాంటి మీకు ఈ రోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనేది ఒకసారి ఆలోచించాలి।